శ్రీ సాయి లక్ష్మి డిజిటల్ ఫోటో స్టూడియోపై దాడి చేసి దాదాపు 20 లక్షల రూపాయల విలువైన కంప్యూటర్ సిస్టమ్స్ మరియు కెమెరాలు రోడ్లపై పడేశారు. బాధితులపై రౌడీజం చేయించాలి చలాయించి గోరాతి ఘోరంగా హింసాకాండ గురి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు దీక్షలు చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ రాష్ట్ర అధ్యక్షులు మెట్ట నాగరాజు, జిల్లా జాయింట్ సెక్రటరీ గుడ్ ఫ్రెండ్స్ గోవిందు, శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ దారా, ఉదయ్ కోటబొమ్మలి అధ్యక్షులు బలివాడ, సతీష్ కోటబొమ్మలి జాయింట్ సెక్రటరీ రొక్కం రమేష్ మరియు పలాస సృష్టి ఫోటోగ్రఫీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఎస్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఎవడు ఫంక్షన్ చేసుకున్నా ఫోటోగ్రాఫర్ ఎల్లడని మా రాష్ట్ర అధ్యక్షులు గారు అలాగే మా సంఘం తాలూకా పెద్దవాళ్ళందరూ నిర్ణయించుకొని తీర్మానం చేశారు. అందులో కొంతకాలమే అది నిబంధన ఇచ్చిన రెండు రోజుల్లోనే ఆ ఫంక్షన్ హాల్లో బర్త్డే ఫంక్షన్ జరిగింది. దానికి తను ఈ రెండు మూడు రోజుల్లో తను ఏమైనా డిశ్చార్జ్ అయిపోయి వచ్చేసారా? మేము డైరెక్ట్ గా షాప్ దగ్గరే దీక్ష కూర్చుంటాం అన్న. ఆ షాప్ బయట దీక్ష కూర్చుంటాం. దాన్ని ఏ విధంగా అయితే మరి అరెస్టులు చేస్తారు అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేసుకుంటున్నారు అంతే. ఇది మేము కూడా ఇంతవరకు స్పందించడం అంటే వాళ్ళకి కూడా నేను ఫోన్ చేసి చెప్పానండి, ఇది మీ లోకల్ అసోసియేషన్ లో తేల్చుకోండి, లోకల్ అసోసియేషన్ కాకపోతే జిల్లా చేస్తాం, జిల్లా నుంచి 3000 మంది సుమారు సభ్యులతో ధర్నా చేస్తామండి. అప్పుడు కాదంటే మాత్రం రాష్ట్రం వచ్చి దిగొస్తుంది, అప్పుడు ఆ సమస్య ఎలా ఉంటుందో అప్పుడే చూస్తారనమాట. అంతవరకు అది ఇది కాదు. అలాగని రాంగ్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. అందరు ఫోటోగ్రాఫర్లు అద్దె షాపుల్లోనే ఉన్నాం, ఎవరితో గొడవలు పడాల్సిన అవసరం కూడా లేదండి. న్యాయబద్ధంగా వాళ్ళ టైం ఎంతవరకు ఉందో అంతవరకు సార్, నిజంగా వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళతో సాధ్యం కానప్పుడు అసోసియేషన్ లో పెట్టి అడిగున్నా కూడా చేసుండేవాళ్ళమండి. కొంత దాని వరకు సాల్యూషన్ చేసుకున్నాం. మరి ఇంత అడవిలో ఉన్నావా, మనం ఎక్కడ ఉన్నాం అండి, ఇది సమాజంలోనే కదండి ఉన్నాం.